బీటెక్ అంటేనే సాధారణంగా నవీన ఆవిష్కరణలకు వేదిక కానీ దీనిని కూడా మార్కుల పోటీల్లో నిలపడంతో విద్యార్థులు స్కిల్స్కు ఆమడ దూరంలో నిలుస్తున్నారు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అలా కాకుండా క్యాంపస్లో అడుగుపెట్టిన తొలినాల నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ కు అధిక ప్రాధాన్యమిస్తే ఆవిష్కరణలు సులభంగా చేయవచ్చని నిరూపిస్తున్నారు ఓయూకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మెకానికల్ విభాగంలో సెకండ్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎలక్ట్రికల్లీ అసిస్టెంట్ త్రీ వీలర్ రూపొందించారు తమ ప్రయత్నంతో జాతీయ స్థాయి పోటీలో విజయకేతనం కేతనం ఎగరవేశారు ఇంతకీ ఆ వాహనం ప్రత్యేకతలు ఏమిటి అది ఏ విధంగా పనిచేస్తుంది తదితర వివరాలేంటో ఆ యంగ్ ఇన్నోవేటర్స్ మాటల్లోనే తెలుసుకుందా అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తే అద్భుతమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేయొచ్చు అంటున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుంటూనే సరికొత్త ఆవిష్కరణలకు రూపం ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ఉత్తమమైన బహుమతులను కూడా గెలుచుకున్నారు వాళ్ళని అడుగుదాం సార్ అసలు మీరు ఇక్కడ ఇది తయారు చేసినటువంటి త్రీ వీలర్ అసలు ఇది తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది దాని వెనుకున్న కారణాలేంటి నమస్కారం అండి నా పేరు అభినవ్ సో యాక్చువల్గా చూస్తున్నట్టయితే మనము జనరల్గా మనం బయట చూస్తే అన్ని వెహికల్స్ పర్యావరణానికి చాలా కాలుష్యాన్ని ఇస్తుంటాయి సో ఎపి సైకిల్ అనేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ అంటే కంప్లీట్గా ఎలక్ట్రిక్ కాదు మనం బయట చూసే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉంటాయి అంటే అవి కంప్లీట్గా ఎలక్ట్రికల్ అయినా ఉంటాయి కానీ దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా మనం పెడలింగ్ అన్న ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు లేదా ఎలక్ట్రిక్ డ్రైవర్ అయినా వెళ్ళచ్చు ఇంకో విషయం ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో అప్పుడు మనము ఏదన్నా వెహికల్ తీసుకున్నట్టయితే మన సైకిల్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ నేను తొక్కి తొక్త తొక్కుతో అలిసిపోతాను అలసిపోయినప్పుడు ఇక్కడ ఈ ఎఫీసైకిల్లో ఏంటి అంటే ఇంకో డ్రైవర్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను కలిసిపోయినా కానీ నా పక్క డ్రైవర్ నడిపే ఛాన్స్ ఉంటుంది సో ఎఫీసైకిల్ అయిన వెహికల్ నువ్వు మనం చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది మనకు దానికి మించింది ఏంటి అంటే కొత్తగా ఏమైనా ఇన్నోవేషన్స్ పెట్టాలనుకున్నా కానీ ఎఫిసైకిల్లో పెట్టే అవకాశం చాలా ఉంటుంది మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇంకా పర్యావరణ పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఈ వెహికల్ చూస్ చేసుకున్నామే చెప్పండి అమ్మా అంటే ఈ ఆవిష్కరణ నాకు తయారు చేసేటప్పుడు కావచ్చు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా సమస్యలు తలెత్తాయా మాకు కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి ఇచ్చారు కార్ అని ఇయర్ ఫస్ట్ టైం పెట్టినారనమాట సో దాంట్లో మేము డైనమిక్ అవాల్యుయేషన్ చేయాలి అంటే వెహికల్ని మేము వర్చువల్గా చూపించాలి ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి మేము ఆఫ్లైన్లో చూపించలేకపోయినాము సో ఆన్లైన్లో చూపిస్తున్నాము దీంట్లో ఏంటంటే రోడ్ మీద వర్చువల్గా మనం చూపించాలి సైకిల్ పని పనిచేస్తుందని మా రోడ్ మీద కొన్ని కోన్స్ ఇచ్చారనమాట రోడ్ మీద పెడతారు కదా సో దానికి తగ్గకుండా వెహికల్ ఇన్పుట్స్ ఇవ్వడం ఇది మాకు కష్టమైంది అండ్ ఆల్సో మాకు ఇది చేసేటప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉండినాయి సో రెండు మేనేజ్ చేయడం కొంచెం కష్టమైంది బట్ స్టిల్ చేసినాం మేము చెప్పిన మాసలు ఈ జనరల్గా అంటే కోవిడ్ టైంలో నార్మల్గా ఈ ఎస్ఐ సైకిల్ ప్రోగ్రామ్ కాంపిటీషన్ అనేది ఏప్రిల్లో జరుగుతుంది కానీ కరోనా వల్ల మాది మేలో స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ అనేది జూన్ జూలై మంత్స్లో అయిపోయినాయి అండ్ మా కాలేజీలో అయితే మేము ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తాం దీనిలో ముఖ్యంగా మెకానికల్ అండ్ ట్రిప్లీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సో అలా మేము అందరం జాయిన్ అయ్యి తొందరగా చేసేసాము ఈ ఎపిసైకిల్ మీరు చెప్పండి అమ్మా అసలు ఈ ఆవిష్కరణలు తయారు చేసేందుకు ఎంత కాలం ఎంత సమయం పట్టింది అంటే ప్రారంభంలో ఏమన్నా దీనికి ఇబ్బందులు సమస్యలు తలెత్తినా కోవిడ్ కాబట్టి మాకు సీనియర్స్ అందుబాటులో లేకుంటే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు ఇది చేయడానికి ఒక సిక్స్ మంత్స్ పట్టింది స్టార్టింగ్లో మేము అందరం సబ్ సిస్టమ్స్ ఇవ్వడాం స్టీరింగ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ సస్పెన్షన్ అలా డివైడ్ అయ్యి ఒక వన్ మంత్ పాటు మేము రీసెర్చ్ చేసినాం ఎవరి సబ్సిస్టమ్కి వాళ్ళు డిజైన్ మాత్రం ఫోర్ మంత్స్ పట్టింది రీసెర్చ్ చేయడానికి అంటే అది చాలా కొంచెం హార్డ్ ఉంటుంది సబ్సిస్టమ్స్లో కాబట్టి డిజైన్ వాళ్ళు కొంచెం చాలా కష్టపడ్డారు మేము రీసెర్చ్ చేసి తర్వాత ఎవరిది వాళ్ళు తెలుసుకొని ఏ సబ్సిస్టమ్కి ఆ సిస్టమ్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మేము సపరేట్గా మీట్స్ పెట్టుకొని అందరం డిస్కస్ చేసుకొని వెహికల్ ప్రిపేర్ చేసినాం లాస్ట్కి మీరు చెప్పండి అసలు మిగతా ఈ ఈవీ వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఆ వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అంటే మా వెహికల్కి వచ్చేసరికి మేము ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ అని ఇంకా రీజేట బ్రేకింగ్ అని పెట్టాము దీనిలో ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ అంటే మనం స్కూటీలో చూస్తూ ఉంటాం కదా నార్మల్గా రేస్ చేసినప్పుడు డైరెక్ట్గా స్పీడ్ అందుకుంటాం కదా ఇందులో గేర్ వాడకుండా మేము ఏం చేసామంటే ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ వల్ల మనం తొక్కుతున్న కొద్దీ స్పీడ్ అందుతూ ఉంటుంది కదా అలాగా అలాగే ఒక ఒకటి ఇంకోటి ఏంటంటే రీజనరేట్ బ్రేకింగ్ ఏంటంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు మనం ఎనర్జీ లాస్ అవుతుంది కదా బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ ఎనర్జీని మేము ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నాము బై డైరెక్షనల్ విఎస్ఏ అనే కాన్సెప్ట్ వాడి మేము మా వెహికల్లో అది చేసాము ఇప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ ఎనర్జీ లాస్ అయిన ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని బ్యాటరీకి మార్చుకుంటాం అనమాట దాని ద్వారా మాకు ఎలక్ట్రిక్ డ్రైవ్లో కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసేందుకు మాకు వీలుగా ఉంటుంది మీరు చెప్పండి ఈ వీళ్ళందరూ మీ మీ దగ్గర మీ పర్యవేక్షణలోనే దీన్ని తయారు చేశారు కదా అసలు ఈ క్లబ్లు ఎటువంటి ఆవిష్కరణలు జరుగుతుంటాయి అంటే జనరల్గా విద్యార్థులకు మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తుంటారు మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్స్ ఇంజనీరింగ్ క్లబ్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిందండి స్టూడెంట్స్కి ఏంటంటే ఇది ఒక టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం ఇది బిగ్ గివ్ ఛాలెంజెస్ ఫర్ దెమ్ టు డెవలప్ వివిధ రకాల వెహికల్ చేస్తా ఒకటి రేసింగ్ వెహికల్ చేశారు ఈ మధ్య ఆల్ టెరైన్ వెహికల్ అని ఒకటి చేశారు దెన్ గోకాట్ వెహికల్స్ చాలా చేశారు ఎయిర్ డిజైన్ వెహికల్స్ అని కూడా చాలా చేశారు అనమాట ఇప్పుడు ఇది ఎఫ్ సైకిల్ గురించి మాట్లాడితే మన వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రయత్నం అనమాట సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్స్ ఇండియా ఇండియా వాళ్ళు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడ్స్ అక్రస్ ఇండియా వాళ్ళకి ఒక త్రీ వీలర్ టూ సీటర్ వెహికల్ని ఓన్లీ పెడలింగ్ ఎఫర్ట్తోనే మరియు బ్యాటరీ ఎఫర్ట్తోనే నడపాలి దట్టు ఎఫిషియెంట్గా ఆపరేట్ అయ్యేది ప్లాన్ చేయాలి వాళ్ళు సో అక్రాస్ ఇండియా అబౌట్ వంద టీమ్స్ పార్టిసిపేట్ చేయాలి ఈవెంట్లో మేము ఈ ఈవెంట్లో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ బిగా సెవెంటీన్త్ ర్యాంక్ అండి ఈసారి ఐ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వి హౌట్ ద ఫస్ట్ ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇట్లాంటి క్లబ్స్ వల్ల స్టూడెంట్స్కి ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అంటే క్లాస్లో థిరీది చదువుకు చదివి ఊరి ఊరికి అక్కడ ఉండికి ఇక్కడ గ్యారేజ్కి వచ్చేసి విల్ డూ ద ఫ్యాబ్రికేషన్ వర్క్ దే డూ ద వెల్డింగ్ వర్క్ నట్స్ అండ్ బోల్డ్స్ దేల్ డిజైన్ డూ క్యాల్కులేషన్స్ సో టీమ్ అవుట్ ఉంటుంది దే హ్యావ్ టు గో అవుట్ అండ్ పర్చేస్ మెటీరియల్స్ దే హ్యావ్ టు రేజ్ అ ఫండ్స్ ఫర్ జనరేటింగ్ ద మనీ ఫర్ మేకింగ్ ద ప్రాజెక్ట్ సో దేవుల్ గెటే ఓల్ ఆర్ ఎక్స్పోజర్ యాజ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీర్ దేవుల్ ఫ్రమ్ ద కాలేజ్ అనమాట ఈ ఆవిష్కరణ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బాగుండాలి ప్రభుత్వ కళాశాలలకు అంటే ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని ఇంకా మీరు ఏమన్నా విజ్ఞప్తి చేస్తున్నారు డెఫినెట్లీ అండి ప్రస్తుతానికైతే ఈ మాకు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే అంత ఎఫర్ట్ స్టూడెంట్స్ తరఫున దే గో టు స్పాన్సర్స్ ప్రైవేట్ వ్యక్తులని కంపెనీస్ని అడుగుతున్నారు ఫండింగ్ గురించి ఇన్ఫాక్ట్ వెన్ వీ మేడే సూపర్ వెహికల్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఏపీ మన తెలంగాణ ట్రాన్స్కో వాళ్ళు కూడా టూ ల్యాక్స్ ఫండ్ ఇచ్చారు సో వీఆర్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నవ్ అండ్ దెన్ బట్ నాట్ ఇన్ అన్ కంటిన్యూస్ బేసిస్ ఒక బడ్జెట్ అంటూ అలొకేట్ చేసే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక ఇన్నోవేషన్ తయారు చేయడానికి ఇది చాలా మంచి చేతునిస్తుంది పిల్లలకి కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఇన్నోవేషన్ తయారు చేయడానికి నూతన ఆవిష్కరణలు తయారు చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు మీరేం సూచనలు సలహాలు ఇస్తారు అపార్ట్ ఫ్రమ్ ద కాలేజ్ క్లాసెస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ విద్యార్థులు ఇట్లాంటి క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని సొసైటీ ఆఫ్ ఆటోమేటిక్స్ ఇండియా ఇండియా ఈస్ గివింగ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ టు ఎస్టాబ్లిష్ క్లబ్స్ ఇన్ దర్ ఓన్ డిపార్ట్మెంట్స్ కాలేజ్ ఇట్లాంటి వాటి ఎంకరేజ్ చేయాలి పిల్లలకి ఆ క్లబ్లో ఏంటంటే నాట్ ఓన్లీ వన్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అందరూ కలిసి కూర్చొని ఒక ఇంటర్ డిస్ప్లిన్ అప్రోచ్గా ఆ వెహికల్ని తయారు చేయడానికి వీలవుతుంది థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి విద్యార్థులు అనేవాళ్ళు కేవలం చదువుకోవడం మాత్రమే కాదు ప్రయోగాలు చేసేందుకు కూడా వాళ్ళను తీర్చిదిద్దాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటున్నారు వాళ్ళ అధ్యాపకులు కూడా అంటున్నారు ఇక ఇక్కడున్నటువంటి త్రీ వీలర్ వెహికల్ చూసుకుంటే ఇది పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా దీన్ని తయారు అంటున్నారు ఇక ప్రభుత్వం కూడా ఇటువంటి ఆవిష్కరణల కోసం నిధులను కూడా కేటాయిస్తే మరిన్ని ఆవిష్కరణలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని విద్యార్థులు కావచ్చు అధ్యాపకులు కావచ్చు అంటున్నారు ఇది ఈ త్రీ వీలర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కెమెరామెన్ రాంబాబుతో శ్రీనివాస్ ఏటీ న్యూస్ హైదరాబాద్